హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను పెసరపప్పు కిచిడి చేసి చూపిస్తున్నానండి. మీకు ఏం కూర వండాలో తెలియనప్పుడు ఇలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా కిచిడీ చేసేసుకోవచ్చండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసుడు బియ్యం తీసుకోవాలండి. ఈ గ్లాసుడు బియ్యం 1/4 కేజీ బియ్యం లెక్క మనం రోజు అన్నం వండుకునే బియ్యమే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ ఒక బౌల్లో వేసుకుని బియ్యం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి సగం పెసరపప్పు తీసుకుని బియ్యంలో వేసేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని పెట్టుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత బియ్యం ములిగేలాగా నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల కిచిడీ టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 3, 1 యాలక్కాయ, 4 లవంగాలు, 10 మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసుకుని వేపుకోవాలి. ఈ కొద్దిగా వేగిన తర్వాత 1 బంగాళదుంపని ముక్కలు కోసుకుని వేసుకుని, 1 క్యారెట్ ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు కోసుకుని వేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా నూనెలో వేగాలండి. మెత్తగా మగ్గిన అవసరం లేదు, మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నూనెలో వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 1 టమాటాని చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుని టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకుని 2 నిమిషాల పాటు నూనెలో ఇలా గరిటతో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకున్నాం కదా, అంతనాని 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ మీకు కిచిడీ ఇంకా మెత్తగా కావాలంటే కనుక ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ అయిన తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అన్నం పొడిపొడిగా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ తోటి కిచిడీ చాలా బాగుంటుంది. ఇదంతా మొత్తం కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదు అంటే పెరుగు చట్నీతో అయినా తినొచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.